అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ తెలుగు విహారి నేను ప్రసాద్ని ఇప్పుడే మేము డోర్నాల్ నుంచి బయలుదేరాం అన్నమాట నిన్న రాత్రి చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి మేము శ్రీశైలంలో బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయి కిందకు వచ్చేసరికి 7:30 అయిపోయింది రాత్రి ఆ టైంలో ఈ రూట్లో ట్రావెల్ చేయడం అనేది రిస్క్ అనిపించి మేము డోర్నాల అనే ఊర్లో ఆగిపోయాం అన్నమాట ఆ తర్వాత పొద్దునే లేచి బయలుదేరాము కానీ దట్టమైన నల్లమల అడవుల్లోంచి డోర్నాల నుంచి మహానంది పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నాం అన్నమాట మేము అయితే వయా ఆత్మకూరు నంద్యాల మీదుగా మా ప్రయాణం సాగుతుంది అండ్ మీరు చూస్తున్నారు కదా అడవి ఎలా ఉందో అడవికి తోడు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే మాకు మంచు అన్నమాట మనమూలుగా లేదు మంచు అండ్ చల్లదనం ఫ్రీజ్ చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి ఎస్ఎంకే హెల్మెట్లో ఫాగ్ వైజర్ ఉంది ఫాగ్ వైజర్ రూపాయి కూడా పనిచేయట్లేదండి ఏంటో తెలియట్లేదు నాకు అంటే ముందర తుడవాలనుకుంటాను అంత చల్లగా ఉంది ఇక్కడ ముక్కులు పట్టేస్తున్నాయి అప్పుడే బో 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 ట్రాఫిక్ కూడా మామూలుగా లేదు హై బీములు కట్టండి రా బాబు సో ఇక చూస్తున్నారుగా హైట్ ఏంటంటే నా హెల్మెట్లోంచి వ్యూ కన్నా గోప్రోలో వ్యూ మాత్రం అల్టిమేట్ ఉంది ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు ఎంత క్లారిటీగా చూపిస్తుందో మంచి చూపించట్లేదు ఏం చూపించట్లేదు భలే చూపిస్తుంది నేను దాన్నే ఫాలో అవుతున్నా ముందర చూసుకుంటుంది భలే భలే చూసారా అడవి ఇది ఎంత ఎంత అడవే మనిషి సంచారం అంటూ లేదు ఇక్కడ మాకు తోడుగా ఇగో ఈ ట్రక్ ఆయన ఇందాక మమ్మల్ని మేము అక్కడ ఒక ఊర్లో చూసాము ఇన్ని ఈయన మాకు గైడ్గా పనిచేస్తున్నారు ప్రస్తుతానికి చూడండి అసలు నిన్న రాత్రి కొంతమంది అక్కడ లోకలైట్స్ని కనుక్కుంటే వాళ్ళు అన్నారన్నమాట హైలీ రిస్క్ ఈ రూట్లో ట్రావెల్ చేయడం అనేది రాత్రిపూట ఏమండి చూడండి అసలు నిజంగా ఎలా ఉందో అడవి మేము అసలు ఇవి ఇక్కడ నక్కలు ఉంటాయంట నక్కలు ఈ మంచుకి నక్కలు కాదు కదా కుక్కలు కూడా బయటకు వచ్చాడో లేవు మేము వచ్చాం ఏం చల్లగా ఉంది రోడ్డు అంతా మంచు వల్ల తడిసిపోయింది అసలు చూడండి ఆ చెట్లు చూడండి అసలు ఇవాళ మా జర్నీ మ్యాక్సిమం మళ్ళీ డోర్నాల దాటేంత వరకు మాకు అంతా అడివే గిద్దలూరు మీదుగా అంటే అహోబిలం వెళ్తాం మళ్ళీ మేము మహానంది నుంచి అహోబిలం వెళ్ళి గిద్దలూరు కుబ్బం కుబ్బం మీదుగా మార్కాపూర్ మార్కాపూర్ మీదుగా మేము మళ్ళీ రిటర్న్ అవుతాం అన్నమాట ఆహా అరహరా మహాదేవ
చూశారు కదండి మా ప్రయాణం అంతా ఎలా సాగుతుందో. దట్టమైన నల్లమల అడవిల మధ్యలోంచి ఎంతో ఆనందంగా ప్రకృతి మధ్యలో మా ప్రయాణం అనేది సాగుతుంది. మేము పొద్దున్న 6 డోర్నాల్లో బయలుదేరాము. మహానంది అనేది 123 కిలోమీటర్ల డోర్నాల్ నుంచి. మొత్తం టైం టేకెన్ అరౌండ్ మేము పొద్దున్న 6 బయలుదేరాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి బ్రేక్స్ అన్నీ కలుపుకుని రోడ్స్ బాగోక 10 అయిందనమాట మేము మహానంది చేరేసరికి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక బైకర్స్ హెవెన్ అని చెప్పచ్చు. వెళ్ళిన వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు తెలుసు. వెళ్ళబోయే వాళ్ళకి ఇది ఒక ట్రీట్ కింద, లేదా వెళ్ళలేకపోయిన వాళ్ళకి ఇది ఒక ట్రీట్ కింద నేను చూపిస్తున్నాను. అందుకని ఇన్ డీటెయిల్డ్గా ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, మా ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఒక వండర్ఫుల్ సినిక్ ప్లేస్లో ఆగామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి మీరు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా. మేము శ్రీశైలం నుంచి డోర్నాల్ వచ్చి, డోర్నాల్ నుంచి ఇప్పుడు మేము మహానంది వెళ్తున్నాం అన్నమాట. దారి మధ్యలో చూడండి ప్రకృతి అందం. సో మా వాళ్ళు హత్యలు చేస్తున్నారు హైవే అంతాను. మామూలుగా రచ్చ కాదు మేము అంతాను. సో ఇది మా లైనప్, మా కింగ్, మా రాజా. సో మా నీ ప్రతిస్పందన, రసస్పందన ఏంటి నీకు దీని మీద? మార్వెలస్, నో వర్డ్స్ టు సే. మీరు వచ్చి ఇది తిరిగి చూస్తే కానీ ఆ అనుభూతి అనేది సెల్ఫ్గా ఫీల్ అవ్వాలి. కానీ మేము చెప్తే ఇది ఎంతవరకు న్యాయం చేస్తుందో నేను చేయలేను, చెప్పలేను నేను, అదనమాట. సో ఇక్కడ ప్రవీణ్, ఓకే, అండ్ హరి రచ్చ రంబోలా అన్నమాట. సో థ్యాంక్ యూ విజిట్ అగైన్ ఆత్మకూరు వైల్డ్ డివిజన్. మేము ఇప్పుడే ఆత్మకూరు అనే ఊరు వచ్చాము. ఆత్మకూరులో ఒక జంక్షన్లో లెఫ్ట్ తీసుకోమన్నారు. ఇక్కడి నుంచి మహానంద అనేది 62 కిలోమీటర్స్ అంట. అయితే మాకు ఒక షార్ట్కట్ దొరికినట్టే ఇంచుమించుగా. అయితే ఇక్కడ ఒకటి చూపించాలి మీకు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి స్మృతి వనం అని చెప్పి యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఉందన్నమాట. లోపలికి ఎంట్రీ ఉండదు యాక్చువల్గా. సో రాజశేఖర్ రెడ్డి గారిది మీకు అక్కడ బొమ్మ కనిపిస్తుందా? అక్కడ సో రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ అది. సో ఇది ఏరియా యాక్చువల్గా. ఇది మేము వస్తున్న దారిలోనే ఇక్కడ హనుమంతుల వారు, ఏకశిల హనుమంతుడు ఉన్నాడు, ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం, బండి ఆత్మకూరు. సో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహానంది చేరుకునే ముందరే చూడండి, అసలు పొలాలు, అరటి తోటలు, అన్ని అరటి తోటలే అసలు లిటరలీ. ఎటు చూసినా అరటి తోటలే అసలు. ఎంత బాగుంది. ముందరంతా కొండలు మళ్ళీ. భలే వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు, మామూలుగా లేదు వ్యూ. మహానంది క్షేత్రం చేరుకున్నాం మనం. ఇప్పుడు మీకు మహానంది చేరుకున్నాము అనడానికి నిదర్శనం ఏమిటి అని అంటే, ఇక్కడ చూసారా పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. ఎంత పెద్ద నందీశ్వరుడు అసలు, భలే అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది. తర్వాత వచ్చి మనం ఇక్కడ ఒక ఫోటో తీద్దాము. కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. గుడి ఇంకా ముందర ఉన్నట్టుంది.
మహానంది క్షేత్రం దగ్గరికి వచ్చి గుడి దగ్గరికి వచ్చేసాము. మేము ఇప్పుడు మహానంది క్షేత్రంలో ఉన్నాం. అండ్ మన రాజమామ అండ్ ఇది గుడి ఎంట్రన్స్ భలే ఉంది. ఇక్కడ మాత్రం ఇప్పుడు ముందర క్లిప్పింగ్ చూపించాను కదా, యాక్చువల్గా ఎవరితో పెళ్ళి వచ్చారనమాట, వాళ్ళు పెళ్ళి ఇక్కడ అవుతుంది అసలు భలే అల్టిమేట్గా అందరు ఫోటోషూట్లే. అండ్ ఎదురుగా మీరు చూస్తే శివుడు పార్వతి ఉన్న గోపురం కనిపిస్తుంది భలే. నా వెనక్కున్నదే మహానంది పుణ్యక్షేత్రం. నేను ఇప్పుడు ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చాను, ఫ్రీగానే ఉంది, ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ విషయం ఏమిటి అనంటే లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్ ఏదీను, సో అందుకని ఏది లోపలికి పట్టుకెళ్ళలేదు. సో చుట్టూ సరౌండింగ్ ఇలా ఉంది. సో మా బళ్ళు ఇక్కడ పార్క్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దర్శనం చేసుకుని వస్తున్నాం మేము. ఇప్పుడే అద్భుతమైన దర్శనం ముగించుకుని మేము మళ్ళీ అహోబిలానికి బయలుదేరాం. అహోబిలం మహాబలం